डियर स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल। वेलकम टू ऑनलाइन क्लासेस एबीएन एंड पीआरआर कॉलेज ऑफ साइंस कोवूरु। सो माई सेल्फ बी सचिनाना, लेक्चरर इन फिजिक्स। आई एम गोइंग टू डील इलेक्टिव पेपर 7C। वी आर इन द 6th सेमिस्टर। द टाइटल ऑफ द पेपर इज रिन्यूएबल एनर्जी सोर्सेस। तो ऑलरेडी नेनु ओक क्लास कंप्लीट चेसानु। आ क्लास लो फंडामेंटल टॉपिक्स एनर्जी अंटे एंटी, दानी यूनिट्स एंटी, पावर अंटे एंटी, दानी यूनिट्स एंटी डिस्कस चेसुकुनाम। इन दिस वीडियो I am going to discuss about forms of energy. So, ఎన్ని రకాల ఎనర్జీ ఫార్మ్స్ ఉన్నాయి, సో వాటి గురించి స్టేట్మెంట్ చెప్పడం జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. సో స్మాల్ టాపిక్, వెల్ నోన్ టాపిక్, ఆల్సో వెరీ ఫెమిలియర్ టాపిక్. ఎందుకంటే ఈ ఎన్ని రకాల ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నదే మనం 8th class నుంచి 9th class నుంచి చదువుకుంటున్నాం. సో వాటి గురించి చిన్న చిన్న డెఫినేషన్స్ అండ్ వాటికి సంబంధించిన ఉదాహరణల గురించి మాట్లాడుతాం. ఓకే, దిస్ ఈస్ ఫర్ 3rd BSc MPC అండ్ MPCS స్టూడెంట్స్. దిస్ ఈస్ లెక్చర్ నెంబర్ 2. రైట్, సో గోయింగ్ టు ద టాపిక్, టాపిక్లోకి వెళ్తే కనుక ఎన్ని రకాల ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో బేసిక్గా ఇవన్నీ మీకు చూస్తే కనుక అర్థమవుతాయి. ఫస్ట్ మెకానికల్ ఎనర్జీ. సో ఈ ఒక్కొక్క దాని గురించి సెకండ్ది కెమికల్ ఎనర్జీ, అండ్ 3rd వన్ న్యూక్లియర్ ఎనర్జీ, అండ్ 4th వన్ థర్మల్ ఎనర్జీ, అండ్ 5th వన్ గ్రావిటేషనల్ ఎనర్జీ, అండ్ 6th వన్ సోనిక్ ఎనర్జీ, అండ్ 6th వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, అండ్ 7th వన్ సోనిక్ ఎనర్జీ, 8th అయనైజేషన్ ఎనర్జీ, అండ్ 9th కైనెటిక్ ఎనర్జీ, అండ్ లాస్ట్ వన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేవి మెకానికల్ ఎనర్జీలో పార్ట్స్. సో మెకానికల్ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి చెప్తాను, అండ్ వాటిని సపరేట్గా కూడా డెఫినేషన్ చెప్తాను. రైట్, సో వన్ బై వన్ వీటి యొక్క స్టేట్మెంట్స్, చిన్న చిన్న ఉదాహరణలు ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ ఎనర్జీ గురించి చూద్దాం. సో వాట్ ఈజ్ మీన్ బై మెకానికల్ ఎనర్జీ? సో స్టేట్మెంట్ చూడండి, మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ మూమెంట్ ఆర్ ద లొకేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, మెకానికల్ ఎనర్జీ అంటే కనుక అది దేని బట్టి చెప్తారంటే కనుక ఒక వస్తువు లేదా ఒక బాడీ మూవ్ అవుతుంది లేదా ఒక ప్లేస్లో పొజిషన్ అయి ఉంది, ఒక ప్లేస్లో ఉంది అని చెప్పి దాన్ని బట్టి దానికి ఏ ఎనర్జీ ఉందో చెప్తారు. బేసిక్గా ఒక వస్తువు మూవ్ అవుతుంటే కనుక దానికి ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఒక వస్తువు సర్టెన్ పొజిషన్లో ఉందంటే కనుక దానికి ఏ ఎనర్జీ ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అంటే సర్టెన్ హైట్లో ప్లేస్ అయి ఉంటే కనుక దానికి పొటెన్షియల్ ఎనర్జీ, లేదా గ్రౌండ్ మీద ప్లేస్ అయి ఉంటే కనుక దానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. అదే వస్తువు మూవ్ అవుతుంటే కనుక దానికి కైనెటిక్ ఎనర్జీ ఉందంటారు. ఓకే, ఇలాగ మూమెంట్ బేస్ చేసుకుని లేదా అది ఉండే లొకేషన్ బేస్ చేసుకుని చెప్పే ఎనర్జీ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ. బికాస్ మెకానికల్ ఎనర్జీ అంటే కనుక ఈజ్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి మెకానికల్ ఎనర్జీ ఎలా చెప్పచ్చు అంటే ఒక వస్తువు మూవ్ అవుతుంది లేదా ఒక లొకేషన్లో ఉందని దాన్ని బట్టి డిఫైన్ చేసే ఎనర్జీయే మెకానికల్ ఎనర్జీ. దానికి ఏ ఎనర్జీ ఉందో చెప్పడానికి మెకానికల్ ఎనర్జీ అంటారు, అంటే కైనెటిక్ ఎనర్జీ ఉందా లేదా పొటెన్షియల్ ఎనర్జీ ఉందా అని చెప్పడానికి. ఓకే, సో దట్ ఈస్ ద స్టేట్మెంట్. సో మెకానికల్ ఎనర్జీ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ బట్టి కానీ డిఫైన్ చేసే ఎనర్జీని, ఆబ్జెక్ట్ ఎనర్జీని ఉంటాం అంటే మెకానికల్ ఎనర్జీ అంటాం. ఓకేనండి, రైట్. సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి మెకానికల్ ఎనర్జీ అనేది ఈజ్ ద టోటల్ సమ్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ అంటారు. అంటే ఆ వస్తువుకి ఉంటే కంప్లీట్గా కైనెటిక్ ఎనర్జీ ఉండొచ్చు, సో కంప్లీట్గా కైనెటిక్ ఎనర్జీ ఉందంటే కనుక పొటెన్షియల్ ఎనర్జీ 0 అయినట్టు, లేదా వస్తువుకి కంప్లీట్గా పొటెన్షియల్ ఎనర్జీ ఉండొచ్చు, కంప్లీట్గా పొటెన్షియల్ ఎనర్జీ ఉందంటే మీనింగ్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ 0 అయినట్టు. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపితేనే ఒక వస్తువు యొక్క మెకానికల్ ఎనర్జీ వస్తుంది. సో ఇది మెకానికల్ బాడీస్ గురించి మాట్లాడుతున్నాం, ఇది మెకానికల్ బాడీకి సంబంధించిన ఎనర్జీ కాబట్టి మెకానికల్ ఎనర్జీ. సో వస్తువుకి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కలిపి ఉంటుంది, ఆ దాని ఏమంటే మెకానికల్ ఎనర్జీ అంటాం. సో రెండు కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ రెండింటి షేరింగ్ ఉండొచ్చు, లేదా ఒక దాని కంట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఉండొచ్చు, ఒక దాని కంట్రిబ్యూషన్ మ్యాక్సిమం ఉంటే కనుక ఇంకొకటి మినిమం అంటే దాని వాల్యూ లేనట్టు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎన్ ఆబ్జెక్ట్ పొజెసింగ్ మెకానికల్ ఎనర్జీ హ్యాస్ బోత్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, మెకానికల్ ఎనర్జీ కలిగి ఉంది ఒక వస్తువు అంటే కనుక దాని మీనింగ్ ఏంటంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఆల్దో ద ఎనర్జీ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫార్మ్స్ మేబీ ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నప్పటికీ కూడా ఆ రెండింటిలో ఏదో ఒక ఎనర్జీ కంప్లీట్గా 0 అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని మనం ఒక టేబుల్ మీద ప్లేస్ చేసామనుకోండి, కింద సర్ఫేస్ నుంచి తీసి ఒక టేబుల్ మీద ప్లేస్ చేస్తాం. సో సర్ఫేస్ నుంచి తీసి టేబుల్ మీద ప్లేస్ చేసామంటే మీనింగ్ ఏంటంటే అది టేబుల్ మీద రెస్ట్లో ఉన్నట్టు, బట్ సర్ఫేస్ నుంచి సర్టెన్ హైట్లో ఉంది కాబట్టి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది.
ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. సో సర్టెన్ హైట్లో ఉంది కాబట్టి దానికి సర్టెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది కూడా రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మూమెంట్ అనేది లేదు కాబట్టి కంప్లీట్గా దానికి ఉండే ఎనర్జీ ఏంటంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఉంటే కనుక దాని మీనింగ్ ఏంటంటే ఆ మెకానికల్ ఎనర్జీని సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఒక ఆ వస్తువుకి ఏదో ఒక ఫామ్ కంప్లీట్గా ఒక ఫామ్ జీరో అయ్యే ఛాన్స్ ఉంది. అది పిఈ వాల్యూ అవ్వచ్చు, కేఈ వాల్యూ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇంకొకటి నెక్స్ట్ పాయింట్, ఏ మూవింగ్ కార్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ. మూవ్ అవుతున్న కార్కి, మూవ్ అవుతున్న కార్ అంటే స్టార్ట్ అయ్యి వెళ్తుంది కంటిన్యూస్గా రన్ అవుతుంది, రన్ అవుతున్న కార్కి ఎనర్జీ ఉంటుందంటే ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇఫ్ యూ మూవ్ ద కార్ అప్ ఏ మౌంటైన్, సో ఆ కార్ని పైకి తీసుకెళ్తుంది అనుకోండి అంటే మూవ్ అవుతుంది ప్లస్ పైకి వెళ్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే సర్ఫేస్ నుంచి సర్టెన్ హైట్ వెళ్తుందంటే పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ కూడా పెరుగుతుంది. సో కింద నుంచి పైకి వెళ్తున్న కార్కి వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది, అంటే ఆ సందర్భంలో కార్కి కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. సో క్రమేపీ ఒక ఎనర్జీ తగ్గితే కనుక ఇంకొక ఎనర్జీ పెరుగుతుంది, అంటే కే వాల్యూ తగ్గితే కనుక పి వాల్యూ పెరుగుతుంటుంది. ఓకే నెక్స్ట్ చూడండి, ఇట్ హ్యాస్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి పైకి మూవ్ అవుతున్న కారు, ఒక సర్టెన్ హైట్ ఎక్కుతున్న కారుకి రెండు ఎనర్జీస్ ఉంటాయి. సో పైకి వెళ్తుందంటే మీనింగ్ ఏంటంటే దాని వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది. వెలాసిటీ తగ్గుతుందంటే కనుక వెలాసిటీ బేస్ చేసుకుని చెప్పే ఎనర్జీ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ, అంటే కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తగ్గుతుంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ వాల్యూ తగ్గుతుందంటే మీనింగ్ ఏంటంటే పిఈ వాల్యూ పెరుగుతుంటుంది. ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి హై పొటెన్షియల్లో వెళ్తుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ పెరుగుతుంది దానికి, సర్ఫేస్ నుంచి హైట్ వెళ్తుంది కాబట్టి. ఓకే ఇంకో చూడండి ఒకసారి, ఏ బుక్ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్ హ్యాస్ కంప్లీట్లీ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఒక టేబుల్ మీద బుక్ని ఉంచామనుకోండి దానికి ఎటువంటి మూమెంట్ ఉండదు. సో దానికి ఏ ఎనర్జీ ఉంటుందంటే ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెండు రకాల ఎనర్జీస్ ఉండే ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను, రెండు రకాల ఎనర్జీస్లో కంప్లీట్గా ఒక ఎనర్జీ జీరో అయిపోయిన ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుతున్నాను. సో ఈ ఎగ్జాంపుల్లోనే మూడు రకాల స్టేట్మెంట్స్ వచ్చేసినాయి మనకి. ఏంటి, ఎనర్జీ ఆఫ్ వన్ ఆఫ్ ద సారీ ఏ మూవింగ్ కార్ అప్ ఎక్కుతుంది అనుకోండి, సడెన్ హైటు ఎక్కుతున్నప్పుడు దానికి కేఈ వాల్యూ ప్లస్ పిఈ వాల్యూ కూడా ఉంటుంది. ఎందుకంటే పైకి ఎక్కే కొలది ఏమవుతుందంటే వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది, వెలాసిటీ తగ్గుతుందంటే మీనింగ్ అంటే కేఈ వాల్యూ తగ్గుతున్నట్టు. సో పైకి వెళ్తుందంటే సర్ఫేస్ నుంచి హైట్ వెళ్తుందంటే మీనింగ్ ఏంటంటే పిఈ వాల్యూ పెరుగుతున్నట్టు. సో కేఈ ఎంతైతే తగ్గుతుందో పిఈ అంత పెరుగుతుంది. ఓకే ఇది రెండు కలిసి ఉన్న ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే ఏ బుక్ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్ హ్యాస్ కంప్లీట్లీ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఒక టేబుల్ మీద బుక్ని ఉంచామనుకోండి అది రెస్ట్ పొజిషన్ ఉంటుంది, దానికి ఏ ఎనర్జీ ఉంటుంది కంప్లీట్గా పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఉంటుంది. సో దిస్ ఈజ్ మెకానికల్ ఎనర్జీ గురించి. నెక్స్ట్ థర్మల్ ఎనర్జీ గురించి, మీకు ఇక్కడ చూపించిన ఆర్డర్ కాకుండా డిఫరెంట్ ఆర్డర్లు ఉంటాయి. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఏదైనా సరే. ఇక్కడ రెండోది కెమికల్ ఎనర్జీ ఉంది కానీ థర్మల్ ఎనర్జీ డిస్కస్ చేస్తాను ఇక్కడ. సరే, వాట్ ఈజ్ మీన్ బై థర్మల్ ఎనర్జీ? సో ఎప్పుడు కూడా థర్మల్ ఎనర్జీ అంటే మీనింగ్ అంటే హీట్ ఎనర్జీ. సో ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి హీట్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో, అంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఆ రెండు వస్తువుల మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. సో ఇది బేసిక్ టాపిక్, ఇది బేసిక్ డెఫినేషన్. ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి అంటే వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువుకి హీట్ ట్రాన్స్ఫర్ అయితే కనుక ఆ హీట్ని ఏమంటామంటే ఎనర్జీ అంటాం. సో ఇండైరెక్ట్లీ హీట్ ఎనర్జీ అంటాం. ఆ హీట్ ఎనర్జీని ఎప్పుడు డిఫైన్ చేస్తారంటే రెండు వస్తువుల మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే హీట్ ఎనర్జీ డెఫినేషన్ కానీ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందనే విషయం కానీ చెప్పగలం. ఓకేనా? సో హీట్ అనేది ఎనర్జీ ఫామ్, హీట్ అంటే ఎనర్జీ ఫామ్. ఆ ఎనర్జీ ఒక వస్తువు ఇంకో వస్తువుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడంటే వెన్ దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్, ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటేనే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ రెండు వస్తువులకి థర్మల్ ఎనర్జీ కలిగి ఉంది, ఆ రెండు వస్తువుల మధ్య థర్మల్ ఎనర్జీ ఉందనొచ్చు, లేదా ఆ రెండు వస్తువులకి థర్మల్ ఎనర్జీ లేదా హీట్ ఎనర్జీ ఉందని చెప్పచ్చు. కాబట్టి థర్మల్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కానీ ఉంది అని చెప్పాలంటే కనుక దాని గురించి మాట్లాడాలంటే కనుక కంపల్సరీగా టూ సిస్టమ్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే కనుక ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి సమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఎనర్జీని ఏమంటామంటే హీట్ ఎనర్జీ అనొచ్చు లేదా థర్మల్ ఎనర్జీ అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ రెండు సిస్టమ్స్ మధ్య కంపల్సరీగా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్, ఏ కప్ ఆఫ్ హాట్ కాఫీ హ్యాస్ థర్మల్ ఎనర్జీ. అంతే కదా, ఇదంతా తెలిసింది మనకి. ఒక కప్లో హాట్ కాఫీ కనుక ఉంటే కనుక దానికి ఎనర్జీ ఉంటుంది, థర్మల్ ఎనర్జీ. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? మనం దాన్ని టచ్ చేసినప్పుడు
కప్లో ఉన్న హాట్ కాఫీ యొక్క టెంపరేచర్ కన్నా మన బాడీ యొక్క టెంపరేచర్, మనం టచ్ చేసిన ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్ యొక్క టెంపరేచర్ తక్కువ కాబట్టి ఆ కప్పు నుంచి హీట్ అనేది మన బాడీలోకి, మన ఫింగర్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ ఆ కప్పు అనేది వేడిగా ఉందనే విషయం అర్థమవుతుంది. ఇన్ కేస్ మన ఫింగర్స్ టెంపరేచరు అండ్ ఆ కప్పులో ఉన్న హాట్ కాఫీ టెంపరేచరు ఒకే విధంగా ఉంటే కనుక దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ఎటువంటి ఎనర్జీ కూడా మన బాడీ ఆ కప్పు నుంచి మన బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే మన ఫింగర్స్ యొక్క టెంపరేచరు ఆ హాట్ కాఫీ యొక్క టెంపరేచర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు ఆటోమేటిక్గా దాన్ని టచ్ చేయగానే మనకి కాలిన ఫీలింగ్ వస్తుంది, అది వేడిగా ఉందనే విషయం తెలుస్తుంది క్లియర్గా. అది వేడిగా ఉందనే విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మన టెంపరేచరు ఆ హాట్ కాఫీ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దాని నుంచి మనకి సమ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఎనర్జీని ఏమంటే హీట్ ఎనర్జీ అంటే. ఓకేనా, దిస్ ఈజ్ థర్మల్ ఎనర్జీ కాన్సెప్ట్. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇక్కడ మీకు స్టార్టింగ్ చెప్పిన ఫార్మ్స్ ఆర్డర్ ఫార్మ్స్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ ఆర్డర్లో ఉంటాయి, నో ప్రాబ్లం, వన్ బై వన్ డిస్కస్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? సో న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ రిజల్టింగ్ ఫ్రమ్ చేంజెస్ ఇన్ ఆ న్యూక్లియస్లో చేంజెస్ వస్తే కనుక, అంటే న్యూక్లియస్లో చేంజెస్ రావడం అంటే మీనింగ్ ఏంటంటే ఆ న్యూక్లియస్లో ఉన్న పార్టికల్స్, అంటే న్యూక్లియస్లో ఏ పార్టికల్స్ ఉంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, ఆ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య రియాక్షన్ జరిగినప్పుడు సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని అంటే న్యూక్లియర్ ఎనర్జీ అంటాం. లేదు ఆ న్యూక్లియస్ అనేది, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఆ న్యూక్లియస్లో స్ట్రాంగ్గా బౌండ్ అయి ఉంటాయి, అవి ఒకదానికి అంటే బ్రేక్ అయినప్పుడు, అంటే న్యూక్లియస్ నుంచి బయటకు రావడానికి ట్రై చేసినప్పుడు, అంటే న్యూక్లియస్ బ్రేక్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ కూడా న్యూక్లియర్ ఎనర్జీ అంటారు. అంటే ఓవరాల్గా అటామిక్ న్యూక్లియస్లో చేంజెస్ కనుక వస్తాయి, చేంజెస్ రావడం అంటే మీనింగ్ ఏంటంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్లో చేంజెస్ కానీ వస్తే కనుక ఆ రెండు సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే సపరేట్ అవుతుందో న్యూక్లియస్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో న్యూక్లియస్ నుంచి పార్టికల్ బయటకు వస్తుండే కనుక ఆటోమేటిక్గా వాటితో పాటు ఎనర్జీ కూడా బయటకు వస్తుంది. ఆ ఎనర్జీని అంటే న్యూక్లియర్ ఎనర్జీ, సింపుల్ డెఫినేషన్ ఇది. ఓకే, న్యూక్లియస్లో మార్పులు కనుక వస్తే కనుక రిలీజ్ అయ్యే ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ, లేదా న్యూక్లియర్ రియాక్షన్స్. ఆ న్యూక్లియస్లో మార్పుల్ని ఇంకో విధంగా ఏమంటే న్యూక్లియర్ రియాక్షన్స్ అంటాం. ఎందుకంటే న్యూక్లియస్లో మార్పు ఎప్పుడు వస్తుందంటే పార్టికల్స్ మధ్య రియాక్షన్ జరిగినప్పుడు, ఆ రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ రిజల్టింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ రియాక్షన్స్ ఆర్ చేంజెస్ ఇన్ ద అటామిక్ న్యూక్లియర్లో చేంజెస్ వల్ల కూడా న్యూక్లియర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, సో న్యూక్లియర్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ డికే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఫ్యూజన్ అనే ప్రాసెస్లో ఉంటాయి, న్యూక్లియర్ ఫిజిక్స్లో ఉంటాయి టాపిక్స్ అన్నీ కూడా. ఓకేనా, ఈ మనకి సోలార్ సిస్టంలో సన్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఈ ప్రాసెస్ జరిగి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బయటకు వస్తుంది, అవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్. వాట్ ఎవర్ మేబీ, న్యూక్లియర్ ఎనర్జీకి కెమికల్ ఎనర్జీ నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫోర్త్ ఫామ్లోకి వచ్చాం. సో కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి, ఒక డెఫినేషన్ చూడండి ఒకసారి. కెమికల్ ఎనర్జీ రిజల్ట్స్ ఫ్రమ్ కెమికల్ రియాక్షన్స్ బిట్వీన్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. సింపుల్ డెఫినేషన్స్, కెమికల్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే యాటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ మధ్య కానీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయండి. అంటే సర్టెన్ ఎలిమెంట్ తీసుకుంటే కనుక వాటిలో ఉన్న యాటమ్స్ మధ్య కానీ లేదా మాలిక్యూల్స్ మధ్య కానీ కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏంటంటే కెమికల్ ఎనర్జీ అంటాం. సో కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ ఎనర్జీస్. సో ఎన్ని రకాల కెమికల్ ఎనర్జీస్ ఉన్నాయంటే రెండు రకాలు ఉన్నాయి, ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అండ్ కెమిల్యూమినిసెన్స్ అని చెప్పి టూ కైండ్స్ ఆఫ్ కెమికల్ ఎనర్జీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాటమ్స్కి మాలిక్యూల్స్ మధ్య కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల రిలీజ్ అయ్యి ఎనర్జీస్. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ ఎనర్జీని అంటే కెమికల్ ఎనర్జీ అంటాం. ఇవి రెండు రకాలు, ఒకటి ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ అండ్ కెమిల్యూమినిసెన్స్ అని చెప్పి రెండు రకాల ఎనర్జీస్ ఉన్నాయి. ఈ కెమికల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కెమికల్ ఎనర్జీ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ బ్యాటరీ. ఓకే, ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చెప్పి మనకి ఇప్పుడు ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉన్నాయి కదా, మన ఇళ్లలో ఉపయోగించే బ్యాటరీస్ ఉంటాయి చూడండి, ఇన్వర్టర్ బ్యాటరీస్, అవి కానీ లేదా మన గడి వాల్ క్లాక్లో ఉపయోగించే బ్యాటరీస్ కానీ లేదా వాచెస్లో ఉపయోగించే బ్యాటరీస్ కానీ, వాటన్నిటిలో జరిగేది ఏంటంటే కెమికల్ ఎనర్జీనే. వాటన్నిటిలో కెమికల్ రియాక్షన్స్ జరిగి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి అక్కడ మెకానికల్ ఎనర్జీని కన్వర్ట్ అయ్యి అక్కడ మనకి వాచ్లో నీడిల్స్ తిరగడం కానీ లేదా
మనకి ఇళ్లలో ఉపయోగించే ఇన్వర్టర్ బ్యాటరీస్లో ఆ బ్యాటరీలో జరిగేది ఏంటంటే కెమికల్ రియాక్షన్, ఓకేనండి. సో ఇది కెమికల్ ఎనర్జీకి సంబంధించింది. సో నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ. సో వెరీ వెల్ నోన్ టాపిక్ ఇది, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే. ఒకసారి చూడండి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఈజ్ ద ఎనర్జీ ఫ్రమ్ లైట్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కానీ లేదా లైట్ నుంచి కానీ వచ్చే ఎనర్జీని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటాం. అంటే సన్ నుంచి మనకు వచ్చే ఎనర్జీ నథింగ్ బట్ లైటే కదా. సో ఆ లైట్ రూపంలో వచ్చే ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, బికాజ్ సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో వస్తుంది బయటికి. కాబట్టి అది మనకి ఎనర్జీ రూపంలో బయటకు వచ్చేది. అంటే మనకి ఇక్కడ వరకు వచ్చేది ఏంటంటే లైట్ హీట్ రూపంలో వస్తుంది. అంటే లైట్ అనేది కూడా ఎనర్జీ, హీట్ అనేది కూడా ఎనర్జీ. సో ఆ రూపంలో వచ్చే దాన్ని ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటారు, ఓకేనండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ లైట్ హ్యాస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఎటువంటి ఫార్మ్ ఆఫ్ లైట్ అయినా, అంటే అది యూవి రేడియేషన్ అవ్వచ్చు లేదా ఇన్ఫ్రారెడ్ అవ్వచ్చు లేదా విజిబుల్ అవ్వచ్చు లేదా ఎక్స్రేస్ అవ్వచ్చు గామా రేస్ అవ్వచ్చు, ఏదైనా సరే సన్ నుంచి వచ్చే రేడియేషన్, సన్ నుంచి వచ్చే ఏ లైట్ రేడియేషన్ అయినా సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సో ఇంక్లూడింగ్ అది చెప్తున్నాను చూడండి, ఇంక్లూడింగ్ పార్ట్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వి కాంట్ సీ, అంటే మనం చూడలేని స్పెక్ట్రమ్ కూడా. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనకి ఏ రేడియేషన్ నుంచి ఉంటుందంటే గామా రేస్ దగ్గర నుంచి మైక్రోవేవ్స్ వరకు ఉంటాయండి. ఫస్ట్ గామా రేస్, నెక్స్ట్ ఎక్స్రేస్, నెక్స్ట్ యూవి రేస్, నెక్స్ట్ విజిబుల్ రేస్, నెక్స్ట్ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఓకే, నెక్స్ట్ రేడియోవేవ్స్, అండ్ లాస్ట్లీ మైక్రోవేవ్స్. సో ఇవన్నీ వీటన్నిటిలో మనం చూడగలిగే రేడియేషన్ ఏదంటే ఓన్లీ విజిబుల్ రేడియేషన్ మాత్రమే. విజిబుల్ రేడియేషన్లో మనం ఉంటున్నాం కాబట్టి విజిబుల్ స్పెక్ట్రమ్ మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలం, మిగతా ఏ రేడియేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయలేం. కాబట్టి ఇందులో ఏ తీసుకున్నా సరే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అవుతుంది, ఓకేనా. సో రేడియో, గామా రేస్, ఎక్స్రేస్, మైక్రోవేవ్స్ అండ్ అల్ట్రావైలెట్ రేస్ ఆర్ ఆల్సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. మన విజిబుల్ స్పెక్ట్రమ్తో కలిపి విజిబుల్ స్పెక్ట్రమ్ కూడా ఎలక్ట్రో ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటారు, రైట్. సో నెక్స్ట్ సోనిక్ ఎనర్జీ. సోనిక్ ఎనర్జీ అంటే సౌండ్ ఎనర్జీ, ఓకేనండి. సో ఈ సౌండ్ ఎనర్జీ గురించి ఒకసారి. సో సోనిక్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో సౌండ్ వేవ్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని ఏంటంటే సోనిక్ ఎనర్జీ లేదా సౌండ్ ఎనర్జీ అంటాం, ఓకే. సౌండ్ వేవ్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ, సింపుల్గా మాట్లాడాలంటే సౌండ్ వేవ్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని సోనిక్ ఎనర్జీ ఆర్ సౌండ్ ఎనర్జీ అంటాం. సో సౌండ్ వేవ్స్ ట్రావెల్ త్రూ ద ఎయిర్ ఆర్ ఎనదర్ మీడియం. సో ఎయిర్ గుండా ట్రావెల్ చేస్తే లేదా సో ఎనదర్ మీడియం అంటే వాటర్ గుండా ట్రావెల్ చేయొచ్చు లేదా ఎనదర్ మీడియం అంటే స్టీల్ తీసుకోండి, అంటే ఒక సాలిడ్ మీడియం స్టీల్ గుండా ట్రావెల్ చేస్తుంది. అంటే డిఫరెంట్ మీడియంస్ గుండా కూడా సౌండ్ ట్రావెల్ చేస్తుంది, ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే సోనిక్ బూమ్ ఆర్ లేదా ఈ సాంగ్ ప్లేడ్ ఆన్ ఏ స్టీరియో ఆర్ యువర్ వాయిస్. సో మన వాయిస్ అనేది సౌండ్ ఎనర్జీ, మన వాయిస్ ద్వారా సౌండ్ వేవ్స్ క్రియేట్ అవుతాయి, సౌండ్ వేవ్స్ ద్వారా సౌండ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో అది ఎనదర్ పర్సన్కి రీచ్ అవుతుంది, ఓకే. దిస్ ఇస్ ద సోనిక్ ఎనర్జీ. నెక్స్ట్ గ్రావిటేషన్ ఎనర్జీ గురించి. సో ఎనర్జీ అసోసియేట్ విత్ ద గ్రావిటీ ఇన్వాల్వ్స్ ద అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ మాస్, ఓకే. రెండు వస్తువుల యొక్క మాసెస్ బేస్ చేసుకుని వాటి మధ్య ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందంటే గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో వాటి మధ్య ఉండే ఎనర్జీ ఏంటంటే గ్రావిటేషన్ ఎనర్జీ. సో భూమి మీద ఏ రెండు వస్తువుల మధ్య అయినా సరే ఏ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందండి, గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. వాటి మధ్య ఉండే ఎనర్జీ ఏంటంటే గ్రావిటేషన్ అట్రాక్షన్ ఎనర్జీ. సో ఎనర్జీ అసోసియేటెడ్ విత్ గ్రావిటీ. సో గ్రావిటీ బేస్ చేసుకుని చెప్పే ఎనర్జీ అంటే గ్రావిటీ బేస్ చేసుకుంటే ఆన్ ద ఎర్త్, ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫీల్డ్లో మాట్లాడుతుంది అనమాట. ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫీల్డ్లో ద అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ మాస్. ఇట్ కెన్ సర్వ్స్ యాజ్ ఎ బేసిస్ ఫర్ మెకానికల్ ఎనర్జీ. సో ఇది మెకానికల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. సచ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ ఏ షెల్ఫ్ ఆర్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మూన్ ఇన్ ఆర్బిట్ అరౌండ్ ఎర్త్. సో ఈ గ్రావిటేషన్ ఎనర్జీ అనేది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య అయినా సరే ఉంటుంది. అంటే అది ఎర్త్కి మూన్కి మధ్య కూడా ఉండొచ్చు, ఎర్త్కి మూన్కి మధ్య కూడా ఉండొచ్చు కదా, ఉంటుంది, ఎర్త్కి మూన్కి మధ్య కూడా ఉంటుంది. సో దాని గ్రావిటేషన్ అంటాం.
సో ఎర్త్కి మూన్కి మధ్య గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఎర్త్ యొక్క మాస్, ఎర్త్కి మాస్ ఉంటుంది, మూన్కి మాస్ ఉంటుంది, వాటి మధ్య గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో వాటి మధ్య సర్టెన్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏమంటే గ్రావిటేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రావిటేషనల్ ఎనర్జీ హోల్డ్స్ ద అట్మాస్ఫియర్ టు ద ఎర్త్. ఓకే, గ్రావిటేషన్ ఎనర్జీ వల్లే ఎర్త్కి అట్మాస్ఫియర్కి మధ్య రిలేషన్ ఉంటుంది. అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ రెండు కూడా బౌండే ఉంటాయి. అంటే ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, సో అట్మాస్ఫియర్ ఉండడం కారణం ఏంటంటే గ్రావిటేషన్ ఎనర్జీ. నెక్స్ట్ ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా మెకానికల్ ఎనర్జీలో పార్ట్స్, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ, అవి కొంచెం ఎలాబొరేటెడ్గా లాస్ట్గా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే ఇస్ ద ఎనర్జీ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ. సో బాడీ యొక్క మోషన్ బేస్ చేసుకుని చెప్పే ఎనర్జీని ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0 to a positive value. ఇది నాన్ నెగిటివ్ వాల్యూస్ కలిగి ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ అంటే. సో ఎక్కడి నుంచి అంటే 0 దగ్గర నుంచి పాజిటివ్ వాల్యూస్, అఫ్ కోర్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే అన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ చైల్డ్ స్వింగింగ్ ఆన్ ఏ స్వింగ్. ఓకే, ఒక చిన్నపిల్లాడు ఊయలు ఊగుతుంటాడు, ఊయలు ఊగితే కనుక అతనికి ఏ ఎనర్జీ ఉంటుందంటే కంటిన్యూస్గా మూవ్ అవుతాడు కాబట్టి అతనికి ఉండే ఎనర్జీ ఏంటంటే ఆ చైల్డ్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. నో మ్యాటర్ వెదర్ ద స్వింగ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్, ద వాల్యూ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ నెవర్ నెగిటివ్. ఓకే, ఆ ఉయలు ఊతున్న అది రైట్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ దేని బేస్ చెప్పొచ్చు అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్స్ పొజిషన్. సో ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి పొటెన్షియల్ అని చెప్పొచ్చు. అంటే ఒక వస్తువు ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఉంటే ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, అదే వస్తువు ఆ ఎర్త్ మీద ఉన్న ఒక బిల్డింగ్ టాప్ అంటే టాప్ మీద ఉంటే కనుక ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అంటే సర్టెన్ హైట్ వెళ్ళే కొద్ది ఎర్త్ సర్ఫేస్ ఉంది, దాని పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ మారిపోతూ ఉంటుంది. కాబట్టి పొజిషన్ బేస్ చేసుకుని చెప్పే ఎనర్జీ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ఎ చైల్డ్ స్వింగింగ్ ఆన్ ఏ స్వింగ్ రీచెస్ ద టాప్ ఆఫ్ ద ఆర్క్ షీ హ్యాస్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఎనర్జీ, వెన్ షీ ఈజ్ క్లోజెస్ట్ టు ద గ్రౌండ్ హెర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎట్ ఇట్స్ మినిమం. ఓకే, మినిమం అంటే 0 వాల్యూ. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఒక చిన్నపిల్లవాడు కనుక ఉయ్యలు ఊగుతుంటే కనుక ఉయ్యలు ఊగినప్పుడు హైట్లోకి వెళ్తాడు కదా, హైట్లోకి వెళ్ళినప్పుడు అతని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అంటే సర్ఫేస్ నుంచి హైట్లోకి వెళ్తాడు కదా, అదే చైల్డ్ మరలా కిందకు వస్తారు కదా, కిందకు వచ్చినప్పుడు ఎర్త్ సర్ఫేస్కి క్లోజెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు అతని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఆ చైల్డ్కి 0. ఓకే, ఎనదర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ థ్రోయింగ్ ఎ బాల్ ఇన్ టు ద ఎయిర్. సో గాల్లోకి ఒక బాల్ విసిరితే కనుక ద హైయెస్ట్ పాయింట్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ గ్రేటెస్ట్. ఓకే, హైయెస్ట్ పాయింట్ దగ్గర బాల్కి పీ వాల్యూ ఎంత ఉంటుందంటే బాగా ఎక్కువ ఉంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. యాజ్ ద బాల్ రైజెస్ ఆర్ ఫాల్స్ ఇట్ హ్యాస్ ఏ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో పైకి వెళుతున్న కొద్ది అంటే బాల్ త్రో చేసినప్పుడు పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఆ బాల్కి పీ వాల్యూ క్రమేపీ పెరుగుతుంటుంది. సో సర్టెన్ హైట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగి మరల కిందకు పడుతుంది కదా, ఎక్కడైతే మ్యాక్సిమం పొజిషన్కి వెళ్తుందో అక్కడ దానికి ఏ ఎనర్జీ ఉంటుందంటే మ్యాక్సిమం పీ వాల్యూ ఉంటుంది, అక్కడ కే వాల్యూ ఉండదు. అక్కడ ఆగుతుంది కాదు సర్టెన్ టైము, దానికి కే వాల్యూ ఉండదు, మరలా కిందకి హై స్పీడ్తో కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు ఎవరి వల్ల అంత స్పీడ్ వస్తుందంటే గ్రావిటేషన్ వల్ల. సో మరలా కిందకు వచ్చేటప్పుడు వెరీ ర్యాపిడ్గా కిందకు వచ్చేస్తుంది. అంటే అక్కడ తగ్గుతుంటుంది, పీ వాల్యూ తగ్గుతుందంటే ఏ వాల్యూ పెరుగుతుందంటే కే వాల్యూ పెరుగుతుంది. ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చేసరికి దానికి మ్యాక్సిమం ఏ ఎనర్జీ ఉంటుందంటే కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పీ వాల్యూ 0 అయిపోతుంది. రైట్, సో దిస్ ఇస్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కంప్లీట్గా. బేసిక్ అయితే 8 ఫార్మ్స్, ఇందులో మెకానికల్ ఎనర్జీ అనేది 2 పార్ట్స్, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, అవి సపరేట్గా కూడా మాట్లాడుకున్నాం. ఓకేనా, ఒకసారి చూడండి మరలా. సో టోటల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఇది మెకానికల్, కెమికల్, న్యూక్లియర్, థర్మల్, గ్రావిటేషనల్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, సోనిక్ అంటే సౌండ్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, సో ఇవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేసుకున్నాం. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి, అండ్ థర్మల్ ఎనర్జీ అంటే ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి. సో 1 by 1 అన్ని ఫార్మ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి.